సులువైన బొంగరం. ఈ బొంగరం తయారు చేయడానికి 30 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రపు కాగితం, ఒక సైకిల్ ఊచ, పాత బాల్ పెన్ రీఫిల్ మరియు గమ్. ఇప్పుడు కాగితాన్ని సైకిల్ ఊచకు మూలల నుండి చుట్టాలి. పేపరు గొట్టం మాదిరి బిగువుగా చుట్టాలి. చివరి త్రిభుజాకారపు చిన్న కాగితానికి గమ్ రాసి అంటించాలి. అంటే అది విడిపోకుండా. ఈ గొట్టానికి మరో 2 చోట్ల విడిపోకుండా టేపు అతకాలి. ఇప్పుడు ఊచను బయటకు తీసివేయాలి. ఒక పాత బాల్ పెన్ రీఫిల్కు ఈ గొట్టాన్ని సమతలంగా ఒక వృత్తంలా చుట్టాలి. పేపరు చివర విడిపోకుండా గమ్ అతకాలి. రీఫిల్లో 2 సెంటీమీటర్లు కత్తిరించాలి. దిగువనకు రీఫిల్ కొనభాగం వచ్చేటట్లు పెట్టాలి. ఇప్పుడు డిస్క్తో పాటు బొంగరం తయారైనట్లే. ఈ రీఫిల్ పైభాగం పట్టుకుని బొంగరం గుండ్రంగా తిరిగేటట్లు తిప్పితే చాలా స్పీడ్గా తిరుగుతుంది. కారణం, పెద్ద డిస్క్ తక్కువ గురుత్వ కేంద్ర బలం కలిసి బొంగరం ఎక్కువ కాలం తిరిగేటట్లు అవుతుంది.